నిన్న రాత్రి 8:45-9 ఆ ప్రాంతంలో ఈ చైతన్యపురి పిఎస్ పరిధిలో ఉన్న స్నేహపురి కాలనీలో మహాదేవ్ జ్యువెలర్స్ అని కళ్యాణ్ చౌదరి గత 10 సంవత్సరాల నుంచి నిన్న రాత్రి ఆ షాప్లో ప్రతి వారం ఈ గణపతి జ్యువెలర్ అని సికింద్రాబాద్ నుంచి సిపీ మోడల్ వాళ్ళకి ఈ బంగారం తయారు చేసి ఇస్తారు. ఆ గణపతి జ్యువెలర్ సంబంధి ఆ ఓనర్ ఆయన వర్కర్ ఇద్దరు అక్కడ రావడం వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని సమయంలో ఇద్దరు నిందితులు ఒకటి అది హెల్మెట్ పెట్టుకున్నారు బయటకైనా, ఇంకొకటి క్యాప్, తర్వాత అది ముఖం స్కాప్తో కట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు అక్కడ వచ్చి ఇమీడియట్లీ అక్కడ ఫైర్ ఓపెన్ చేస్తే ముందుగా ఈ షాప్ ఓనర్కి ఇంజురీ అయింది. తర్వాత మళ్ళా ఈ జ్యువెలరీ సికింద్రాబాద్ నుంచి తెచ్చారు ఆ వర్కర్ సుఖరాం దగ్గర తీసుకున్న బ్యాగ్ ఉంటే సుఖరాం బాగా ఫైట్ చేశారు. సుఖరాం మీద కూడా వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారు. ఆ బ్యాగ్ అది తీసుకొని వాళ్ళ షట్టర్ అది పైకి లేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయినారు. ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళతో ఉన్నట్లు కనపడుతున్నాయి. 2 బైక్స్ మీద వాళ్ళు వస్తున్నట్లు ఆ సమాచారం మనకు ఉన్నాయి. ఈ మొత్తం అది మనం చూస్తే పక్కా అది రేఖీ చేస్తూ ప్రతి వారం ఇట్లా వస్తున్నారు. ఇక్కడ ఎవరి థర్స్డే టు థర్స్డే ఈ డెలివరీ చేయడానికి చాలా 6-7 ప్లేసెస్కి వాళ్ళు వచ్చి ఈ లాస్ట్ స్టాప్ ఉంటుంది, ఈ లాస్ట్ స్టాప్ ఇది. సో ఇక్కడ అది పక్క వాళ్ళు రేఖీ చేసి ఈ అఫెన్స్ చేసినట్లు కనపడుతున్నాయి. వాళ్ళు హిందీలో మాట్లాడాలని చెప్తున్నారు, మాత్రం వాళ్ళు లోకలా బయట వాళ్ళో మనకు తెలియదు. మాత్రం ఇలాంటి అఫెన్స్ మా దగ్గర అంతకుముందు 28 జూలై 2018లో ఇస్రాలో అయింది. ఆ డకాయిటీ ఉంది, పెద్ద గ్యాంగ్. అప్పుడు అది కూడా ఫైర్ ఆర్మ్స్తో అప్పుడు మధ్యాహ్నం 2 o'clock అయింది. అప్పుడు ఆ కేసు అది డిటెక్ట్ అయినాయి. దాంట్లో ఇద్దరిని అప్పుడు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఆ గ్యాంగ్ అది గుత్తులు గ్యాంగ్ అది ఆ గ్యాంగ్ మెంబర్ని కూడా మన ఇద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళకి 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుకోవడానికి ఆ గ్యాంగ్ మెంబర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ గ్యాంగ్ సంబంధి ఎవరైనా వచ్చారా, అదర్వైజ్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారో, తర్వాత ఎవరైనా వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఈ గ్యాంగ్తో కుమ్మకమైనారా, ఈ అన్ని కోణాలతో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అది నడుస్తున్నాయి. దాదాపు 15 టీమ్స్, ఎస్ఓటీ, తర్వాత మా క్రైమ్ టీమ్స్, లా అండ్ ఆర్డర్ టీమ్స్, ఐటీ సెల్ అందరం ఇదే పని మీద ఉన్నారు. డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ విత్ సమ్ క్లూ. తర్వాత ఇక్కడ హాస్పిటల్లో ఇప్పుడు వాళ్ళని చూసాము. ఇక్కడ సుబ్రజ హాస్పిటల్లో ఇక్కడ ఉన్న డాక్టర్స్ అది మంచి ట్రీట్మెంట్ ఇచ్చి రాత్రి సర్జరీ కూడా అయిపోయింది, బుల్లెట్ కూడా తీసేశారు. ఎలాంటి ఎవరికి మన ప్రాణనష్టం లేవు. వాళ్ళు మరికొన్ని రోజుల్లో ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేసి డిశ్చార్జ్. వాళ్ళు షాప్ కీపర్ వాళ్ళ షాప్లో ఈ బయట నుంచి వచ్చిన ఇంకో షాప్ కీపర్ వాళ్ళ సర్వెంట్ మంచి ఫైట్ ఇచ్చారు వాళ్ళకు. అది ఈ ఫైర్ పవర్ వల్ల దే వేర్ హెల్ప్లెస్ అని అదే మాకు అర్థమైంది. రాత్రి 9:15-9:20కి యాక్చువల్లీ నాకు సమాచారం వచ్చింది. ఆ కాలనీ నుంచి ఇమీడియట్లీ ఎవరైనా నాకు ఫోటో కూడా పెట్టారు ఇట్లా అవుతున్నాయని. అందరినీ అప్పుడు మొత్తం ఇమీడియట్లీ మా వాళ్ళు కూడా విదిన్ 5 minutesలో మా వాళ్ళు సిసి వచ్చి అక్కడ అది గాలింపు ఇన్వెస్టిగేషన్ చేసినాం. రాత్రి అడిషనల్ సిపి కానీ డిసిపి అందరం విజిట్ చేసి రాత్రి హోల్ నైట్ అది మా టీమ్స్ ఇదే పని మీద ఉన్నాయి. ఇంకా పని నడుస్తున్నాయి. ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే మనం ఫర్దర్ డీటెయిల్ మీకు చెప్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఈ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు 3 kg దాకా జ్యువెలరీ అక్కడ తీసుకుని వచ్చారు. దాదాపు 7-8 షాప్స్లో ఆల్రెడీ ఇచ్చారు. ఆయన ఎంత ఇచ్చారు, ఏ షాప్లో చివరిగా ఎంత మిగిలినాయి, ఆ బ్యాగ్లో ఎంత ఉంది, అది అంతా కౌంట్ చేయాలా. కౌంట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు మనం చూస్తే అది ఇద్దరికి ఇంజురీస్ అయింది. ఒక్కొక్క బుల్లెట్ ఇంజురీ ఉన్నాయి. తర్వాత ఒక కాలు మీద ఉంటుంది సుబ్రామ్కు. 3 బుల్లెట్ ఇంజురీ మాకు కనపడతారు. పర్టికులర్గా ఆ బ్యాగ్నే టార్గెట్ చేశారా? ఏం ఐటమ్ వాళ్ళు తీసుకెళ్లేదు, ఓన్లీ బ్యాగ్నే టార్గెట్ చేశారు. అంటే బైక్స్ కానీ క్లూ దొరికింది ఇప్పుడు మనకు. ఇంకా ఏం చేయలేదు. ఏమైనా ఉంటే మీ దగ్గర కూడా ఏమైనా సమాచారం ఉంటే మాకు కోఆపరేట్ చేయండి. డయల్ 100 కానీ 9490617111 మా వాట్సాప్ నంబర్ సమాచారం ఇవ్వండి. ఎవరు మంచి సమాచారం ఇస్తాం వాళ్ళకి రివార్డ్ ఇస్తాం. ఓకే.